హాయ్ అండి అందరికీ నమస్కారం మనకి జున్ను నేను అనిపించినప్పుడు జున్ను అయితే అవైలబుల్గా ఉండదు కదండి సో ఇలా సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉండే చైనీస్ గ్రాస్తో జున్ను ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మా వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి మేము పోస్ట్ చేయగానే సో ఇక వీడియో విషయంకి వచ్చేస్తే ఒక ప్యాకెట్ చైనీస్ గ్రాస్లో టెన్ గ్రామ్స్ ఉంటుందండి సో దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాటర్లో సోక్ చేసుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ అండ్ ఒక ప్యాకెట్ చైనీస్ గ్రాస్కి అర లీటర్ పాలు అర లీటర్ పాలు ప్యాకెట్ని ఒక గిన్నెలో పోసుకొని బాగా పొంగు వచ్చే వరకు మరగబెట్టుకోవాలి దాని తర్వాత ఆ గ్రాస్ని చైనీస్ గ్రాస్ నానబెట్టుకుని ఉంది కదండి పాలలో వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇది ఒక టూ మినిట్స్ టూ టూ త్రీ మినిట్స్లో కలిసిపోతుందండి దాని తర్వాత మనం బెల్లం ఉంటుంది కదండి నేనైతే పావు కేజీ ముక్కల్లో హాఫ్ వేసుకున్నాను స్వీట్ అండ్ టేస్ట్ ఉన్న వాళ్ళు ఇంకొద్దిగా వేసుకున్నా పర్లేదు లేదా బెల్లం ఇష్టం లేని వాళ్ళు షుగర్ హనీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు మీ స్వీట్ ప్రిఫరెన్సెస్ బట్టి ఇది బెల్లం కరిగే వరకు పాలు అనేది మరగబెట్టాలి ఈ బెల్లం అంతా కరిగిపోయేలోపు నేనైతే ఒక ప్లేట్ తీసుకొని దీనికి నెయ్యి ఉంటుంది కదండి నెయ్యిని అప్లై చేసుకున్నారు జున్ను పోసిన తర్వాత ముక్క ప్లేట్గా అతుక్కోకుండా ఉండడానికి నెయ్యి లేకపోతే నూనెనైనా అప్లై చేసుకోవచ్చు సో ప్లేట్ అంతా నీట్గా ఈ నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత ఈ ఈ ఈలోపు ఈ పాలు అయితే కాగిపోయాయండి అంటే బెల్లం అయితే కరిగింది సో ఈ పాల పాలమిశ్రమన్నంతా ఈ ప్లేట్లోకి ఒక ప్లేట్లోకి వేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అరవై ఆరపెట్టుకోవాలి దాని తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తినడమే అంతే చాలా సింపుల్ అండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్